వర్ధన్నపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్ కు మళ్ళీ ఓటు వేస్తారా అని చెప్పేసి అడిగితే వేస్తామని 13% మంది వేయము అని 87% మంది చెప్తా ఉన్నారు. కనీసం ఓట్లు అడుక్కోవడానికి కూడా రానియమని చెప్పేసి బాలు కొంగల అంటున్నాడు. అన్న తెలంగాణ వచ్చాక మారేది నా బైక్ నెంబర్ ప్లేట్ మాత్రమే, అంతా సత్యనాశనం సర్వనాశనం. మన బ్రతుకులు మారాలంటే మరో పోరాటం తప్ప అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనకంచే మన చేను వేస్తుంది అన్న అని చెప్పేసి అంటున్నాడు. రంగురాజు అంటున్నాడు, హా వేస్తాం వేస్తాం అన్న, ముఖం మీద చెప్పులు ఉమ్ము ఒంటి మీద ఓ ఏదో రాసిండిగా, ఏంది మళ్ళీ నువ్వు ఆర్జీవి ఇప్పటి వరకు ఎంతమందిని అడగన్న అని చెప్పేసి అంటున్నాడు. మిషన్ భగీరథ నీళ్లు మా ఊళ్ళో సమస్య అన్న, మాట్లాడండి అన్న సుదర్శన్ అన్న అని చెప్పేసి అంటే, మీ ఊరే ఊరో తెలియాలిగా మిత్రమా, నాకు తెలియకపోతే ఎట్లా మాట్లాడుతుంది చెప్పు. మీ ఊళ్ళో సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది మిషన్ భగీరథ సంబంధించి. మళ్ళీ ఇంకా తెలంగాణకి ఓటు వేస్తారా అన్న, సిగ్గు ఉండాలని చెప్పేసి అంటున్నా. టిఆర్ఎస్ నుండి ఎవరు నిలిచినా వానికి డిపాజిట్ కూడా రానివ్వమని చెప్పేసి అంటారు. ఇంకో ఇది పరిస్థితి, టిఆర్ఎస్ అంటే చీకేసి తాటి ఫైన్ అంట అన్నా. మేము మీ అభిమానులమే కానీ పద్ధతి నచ్చలేదు బీజేపీ. ఆ బద్మాషికి ఓటు వేసి దండగ, ఏ బద్మాషి కుమారి ఇవ్వ, ఇట్లున్నది కథ. ఆరూరు రమేష్ గారికి ఇట్లా వస్తుంది స్పందన మొత్తం మీద 87% మంది మేము ఎట్టి పరిస్థితుల్లో వేసేస్తున్నారు. తెలంగాణలో విద్యను సర్వనాశనం చేసిన మహానుభావుడు, ఆ గొప్ప వీరుడు యోధుడు అట్లా ఆమె అన్ని ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పేసి 100% మంది కేసీఆర్ వాడే ఫుల్ వాడే ఓట్లు వాళ్ళు కూడా వేసారు. వాళ్ళ బ్యాచ్ కూడా ఏదో వేయాలి కాబట్టి మరి వేసినట్టున్నారు. పాపం విద్య ఒక్కటే కాదన్న, అన్ని రకాలుగా తెలంగాణ ఆగమైపోయింది. 80,000 పుస్తకాలు చదివి కేసీఆర్కి చదువు విలువ తెలియకపోవడం బాధాకరం అని చెప్పేసి ఆగమైన విద్యా వైద్యం మల్లన్న గారు కినుసు వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. కేసీఆర్ అంటే కొలువులు చదువులు రావు, కే అంటే కొలువులు, సి అంటే చదువులు, ఆర్ అంటే రావు అని చెప్పేసి అంటున్నారు. విద్యార్థులకు చదువు విలువ తెలవాలని 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కావాలని చేస్తున్నారు. దీని ద్వారా వారికి చదువు విలువ తెలుస్తుంది అని చెప్పేసి.